ఇక మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ గత 4 ఏళ్లుగా అవినీతి ప్రభుత్వంగా తయారైందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసీపీ నాయకులు పివిఎల్ అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపు భారీ మెజారిటీతో ఉంటుందన్న నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహారావుతో మా కరెస్పాండెంట్ వాజ్పేయి ఫేస్ టు ఫేస్. నమస్తే, మనం ఇప్పుడు ఉండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదాపు ఖరారైన పివిఎల్ నరసింహరాజు గారితో ఉన్నాము. సో వారిని అడిగి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో పోటీ ఏ విధంగా ఉండబోతుందో వారి మాటలను తెలుసుకుందాము. సార్, నమస్కారం. సార్, నరసింహరాజు గారు చెప్పండి, ఇప్పుడు ఈ 2019 ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఎంతవరకు ప్రచారం ముందు? 2019 ఎన్నికల్లో పూర్తిగా మెజార్టీతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయం. అలాగే మా ఉండి నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీతో మేము గెలుపొందడం కూడా ఖాయం. ఎంచేతంటే ప్రజలు చంద్రబాబు నాయుడు పాలన మీద కానీ ఇక్కడ ఈ ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాల మీద కానీ బాగా విసిగి ఈరోజు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం పూర్తిగా సహకరించడానికి ముఖ్యమంత్రిని చేయాలన్న అవసరం ఉంది. మంచి పరిపాలన రాష్ట్రంలో రావాలి, అలాగే మంచి నాయకుడు మాకు ఉండి నియోజకవర్గంలో రావాలని చెప్పి ప్రజలందరూ ఈరోజు ప్రతి గ్రామంలోని వందల సంఖ్యలో జాయినింగ్లు జరుగుతున్నాయి. ఈరోజు కూడా నేను 3 గ్రామాల్లో జాయినింగ్ కార్యక్రమాలకు వెళ్ళాం. మన మా ప్రచారం కన్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి నుంచి కార్యకర్తలు రిజైన్ చేసి ఈరోజు వందల సంఖ్యలో మా పార్టీకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి కూడా ఈ కార్యక్రమం మా నియోజకవర్గంలో భారీ ఎత్తున జరుగుతుంది. ప్రతి టీడీపీ నుంచే కార్యకర్తలు వచ్చి మా పార్టీలో చేరుతున్నారు, కానీ ఈరోజు వరకు వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీలో చేరిన కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా లేరు. అలాగే మరి ఇవాళ చూసుకుంటే మనకి నరసాపురం పార్లమెంట్ కింద వస్తుంది ఏరియా మా అందరం. ఇందులో ఈరోజు అధికార పార్టీ అయ్యుండి నేషనల్ లెవెల్లో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ పోటీకి కూడా క్యాండిడేట్ లేక పోటకో క్యాండిడేట్ని తీసుకొచ్చి ఆ క్యాండిడేట్ పారిపోతే మరొక క్యాండిడేట్ని తీసుకొచ్చిన సంగతులు కూడా ఇక్కడ జరుగుతున్నాయంటే జనం ఎంతలాగా తెలుగుదేశం పార్టీని తిరస్కరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. సో నరసింహరాజు గారు, ఒక విషయం చెప్పండి, మన గత ఎన్నికలతో పోలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈసారి మొదటి విడతలోనే ఎన్నికలు రావడం, అంటే ఏ పార్టీలు ఊహించని విధంగా మొదటి విడతలోనే ఎన్నికలు రావడం అనేది, సో ఏ విధంగా ఉండబోతుందండి? అది తప్ప మంచి పరిణామాలకే దారి తీస్తుందండి. ఒకసారి ఎన్నికలు అయిపోవటం వల్ల వేరే కాంపిటీషన్ అనేది ఒక ఏరియాలో మనం వీక్గా ఉన్నామని చెప్పి ఇక్కడ దాన్ని డెవలప్ చేసుకోవడానికి రకరకాల మార్గాలను ఎదుకోక్కర్లేకుండా రాష్ట్రం అంతా కూడా ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలు ప్రశాంతంగా ఓటేస్తారు, వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి వాళ్ళు ఓటేసి వాళ్ళు కోరుకున్న ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి వేరే పార్టీలు వేరే రకంగా వాళ్ళ మీద బలప్రయోగం చేయటం లేకపోతే డబ్బుతో కొనటం ఇలాంటివి ఎక్కువ కాకుండా ఒకేసారి జరగటమే చాలా మంచి పరిణామం. సో మొదటిసారిగా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, సో గత 2 దఫాల నుంచి అవతల పార్టీ సైడ్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, సో ఈసారి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే ఉండే ఎమ్మెల్యేగా, సో మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు చాలా మేజర్ సమస్య ఈ శివారు గ్రామాల్లో సరైన తాగునీరు లేదు, అలాగే రోడ్లు కూడా సరిగ్గా లేవు. మా నియోజకవర్గం నుంచి 2 హైవేలు మా నియోజకవర్గం నుంచి వెళ్తున్న స్టేట్ హైవేస్ ఎక్కడ పురాతన కాలంలో కట్టిన నేరో బ్రిడ్జెస్ తప్పించి బ్రిడ్జెస్ కూడా లేవు. ఈ ఎమ్మెల్యే గారు 15 సంవత్సరాల కాలంలో కనీసం ఎక్కడ కూడా పేదలకు ఇల్లు కట్టించిన పాపాన్ని కానీ లేకపోతే కొత్తగా స్థలాలు కొని పూడ్చిన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం చేపట్టలేదు. 15 సంవత్సరాల పైన రాజశేఖర రెడ్డి గారు పొలం కొని దాన్ని పూడ్చి పెట్టింది కూడా ఈ 10 సంవత్సరాల్లో సెంటి భూమి కూడా ఎవరికీ పట్టయివ్వకుండా ఈయన పరిపాలన చేశారు కాబట్టి జనం అందరూ కూడా ఈరోజు ఈ ఎమ్మెల్యే మీద విసుగుపోయి ఉన్నారు కాబట్టి మాకు నాకు కానీ
నాకు నా మా తండ్రి గారికి కానీ ఈ ఏరియాలో ఉన్న మంచితనం కానివ్వండి, నిస్వార్థంగా పేదలకు సేవ చేయడంలో కానివ్వండి, మరి మాకున్న కుటుంబ గౌరవానికి ఉన్న నేపథ్యంలో కూడా మాకు నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంచేతంటే నేను గత 20-25 సంవత్సరాలుగా ఎండగండి కోఆపరేటివ్ అనే బ్యాంక్కి నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. 2 సార్లు బెస్ట్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా, 2 సార్లు ఢిల్లీలో నాకు శరద్ పవార్ గారు సన్మానం చేసి మెమోంటో ఇచ్చి సత్కరించిన రికార్డు కూడా నాకుంది. 25 సంవత్సరాల్లో నేను ఆ బ్యాంక్కి డెవలప్ చేసిన కోఆపరేటివ్ సెక్టర్లో జనరల్గా ఈ మిస్మేనేజ్మెంట్ వల్ల కోఆపరేటివ్ బ్యాంకులు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాంటిది మా మీద ఉన్న నమ్మకం, మేము మా కమిట్మెంట్కి మేము పనిచేయటం వల్ల ఆ బ్యాంక్ ఇవాళ ఇండియా లెవెల్లో 1 బ్యాంక్గా ఉంది. అది అదేకాకుండా నేను ఇదే నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను, అదే భీమవరం డిఎన్ఆర్ కాలేజీకి వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. అందుచేత నేనేంటో ఎంత నిక్కర్చిగా ఉంటాననేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఎవరైతే అవినీతిలో కోల్పోయినారో మా వాళ్ళని చూసి ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతోటి మంచి క్యాండిడేట్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నాకు ఈరోజు ప్రజలు మెంబరాదం పడుతున్నారు ఈ నియోజకవర్గంలో. సో ఇది నరసింహరాజు గారు చెప్తున్నారు, తన యొక్క నిస్వార్థ సేవ ప్లస్ తన కుటుంబం మీద ఉన్న గౌరవము, సో అదేవిధంగా గత అనుభవము కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఇవన్నీ చూసి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఖచ్చితమైన హామీ నెరవేర్చడంలో ముందుంటారని చెప్పి అదేవిధంగా ప్రజలు తప్పకుండా తను ఈసారి ఎన్నుకుంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో ఎల్పీ వాజ్పేయి.